ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఫలితాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. తెలంగాణ ఇంటర్ బోర్డు నుంచి విద్యార్థుల మార్కులు మే 31న ఏపీ ఎంసెట్ కమిటీకి అందడంతో ఎంసెట్ ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వీరికి మార్కుల ఆధారంగా ఎంసెట్లో 25% వెయిటేజ్ ఇచ్చి ర్యాంకులు కేటాయించిన అనంతరం జూన్ 4న ఎంసెట్ ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. తెలంగాణ నుంచి దాదాపు 36,000 మంది అభ్యర్థులు ఏపీ ఎంసెట్కు హాజరయ్యారు. ఏపీ ఎంసెట్కు సంబంధించిన ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ విభాగాలకు మే 20 నుంచి ఏప్రిల్ 24 వరకు పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది మొత్తం 282,633 మంది అభ్యర్థులు ఎంసెట్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా, వీరిలో ఇంజనీరింగ్ విభాగం నుంచి 195,908 అభ్యర్థులు, అగ్రికల్చర్ మెడికల్ విభాగం నుంచి 86,910 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరిలో ఇంజనీరింగ్ పరీక్షకు 185,711 మంది హాజరు కాగా, అగ్రికల్చర్ మెడికల్ విభాగాల పరీక్షలకు 81,916 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇంజనీరింగ్ ప్రాథమిక కీని ఏప్రిల్ 24న, అగ్రికల్చర్ మెడికల్ ప్రాథమిక కీని ఏప్రిల్ 25న విడుదల చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ విద్యార్థుల మార్కులు అందడంతో వారికి ర్యాంకులు కేటాయించిన అనంతరం ఫైనల్ కీతో పాటు ఎంసెట్ ఫలితాలు కూడా వెల్లడించనున్నారు.